నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనిషి యొక్క మేధో సంపత్తి ఏ స్థాయికి పెరిగిందంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూగోళంలోంచి అంతరిక్షంలోకి వెళ్ళి చంద్రమండలంలోకి వెళ్ళి త్వరలో చంద్రమండలంలో కూడా నివాసము ఏర్పాటు చేసుకోవడానికి మనము రంగం సిద్ధం చేసుకుంటున్నాం. అలాగే తుఫాన్లు సముద్రంలో వచ్చే తుఫాన్లు సునామీలు వారం రోజుల ముందు 10 రోజుల ముందు ఎక్కడి నుంచి ఎక్కడ ఎంత వేగంతో కదులుతూ ఉంది సముద్ర తీరాన్ని ఎక్కడ దాటుతుంది అని చెప్పి మనము శాటిలైట్ల ద్వారా ముందే తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తర్వాత ఎప్పుడు వర్షం కురుస్తుంది ఏ రోజు ఎంత పరిమాణంలో వర్షం కురుస్తుంది ఇంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత గుండెపోటు ఎంత ముందు తెలుసుకోగలుగుతాం గుండెపోటు ప్రిడిక్షన్ హార్ట్ అటాక్ ప్రిడిక్షన్ ఎవరికి వస్తుంది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని ఏమైనా మనం ముందు గుర్తించగలమా తప్పకుండా వాతావరణంలో వర్షము గాలి సునామీ ఇన్ని తెలుసుకోగలిగినప్పుడు వైద్య శాస్త్ర పరిజ్ఞానంలో కూడా గుండెపోటు వచ్చే అవకాశాలను మనం తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం మనకుంది ఈరోజు. అసలు ఎవరికి వస్తుంది గుండెపోటు వచ్చే అవకాశం ఎవరికి ఉంటుంది? స్థూలకాయము భారీ కాయము. స్థూలకాయము భారీ కాయము ఉందంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ. దీనికి మూల కారణం స్థూలకాయము భారీ కాయంకి మూల కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి. ఆ గ్రంథికి ముడి సరుకు ఇంధనము అయోడిన్. మనం తినే ఆహారంలో అయోడిన్ లోపించినప్పుడు థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయక థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయలేక లావ్ అయిపోతుంది. అటువంటి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. తర్వాత రక్తంలో ఉండే కొవ్వు, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు ఈ చెడు కొలెస్ట్రాల్ గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ధమనులలో పేరుకుపోతుంది. మనం నెయ్యి ఉంటుంది, నెయ్యి వాతావరణ ఉష్ణోగ్రత మనం వాతావరణం బయటపెట్టినప్పుడు మన రూమ్ టెంపరేచర్లో పేరుకుపోతుంది, మళ్ళీ నెయ్యిని కాయాల్సి వస్తుంది. ఎలా అయితే నెయ్యి పేరుకుపోతుందో ఈ శరీరము లోపల ఉండే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా గుండెకి మూడు రక్తనాళాలు ఉంటాయి, మూడు కరోనరీ ధమనులు ఉంటాయి. ఆ మూడిట్లో ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ పూడుకుపోవచ్చు. పూడుకుపోయినప్పుడు పాక్షికంగా కానీ పూర్తి కానీ ముందు కొవ్వు, కొవ్వు ఫౌండేషన్, దాని మీద ప్లేట్లెట్ కణాలు, దాని మీద ఎర్ర రక్త కణాలు కలిసి మొత్తము పాక్షికంగా కానీ పూర్తిగా కానీ మూసుకుపోతుంది. అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఇక వంశ పారంపర్యంగా కూడా కొంతమందికి గుండెపోటు వస్తుంది. తండ్రి గుండెపోటుతో చనిపోయాడు, తాత గుండెపోటుతో చనిపోయాడు. తాతకి తండ్రికి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వస్తే మనవడికి 30 సంవత్సరాలలోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. కనుక మన యొక్క కుటుంబ చరిత్ర, కుటుంబ నేపథ్యం జన్యుపరంగా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందనేది మనం గమనించాలి. తర్వాత మన అలవాట్లు. సిగరెట్ తాగుతాం, సిగరెట్ పొగలో ఉండే నికోటిన్ అనే పదార్థ ప్రభావం వల్ల గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులు కుచించుకుపోతాయి. కుచించుకుపోయినప్పుడు కరోనరీ ధమనులకు రక్త సరఫరా తగ్గి గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. తర్వాత మన జీవన శైలి. మన జీవన శైలిని బట్టి కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అసలు మనం ఎప్పుడు కూడా వ్యాయామం అనేది లేదు, నడవటం లేదు, వాకింగ్ లేదు, రన్నింగ్ లేదు, జాగింగ్ లేదు, అసలు బయట ఆటలే ఆడడం. ఆటలు అంటే ఏదో ఇంట్లో కూర్చుని చెస్ క్యారమ్స్ ఆడటం కాదు, క్రికెట్, షటిల్, టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్,
స్విమ్మింగ్, సైక్లింగ్. పోనీ ఇంట్లో మనం అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు లిఫ్ట్ ఎక్కకుండా మెట్లెక్కి దిగినా కూడా అది మంచి వ్యాయామం. అసలు వ్యాయామం అనేది చేయని వాళ్ళకి గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత నిద్ర ఉండదు. ఒకవేళ నిద్రపోయినా గాఢమైన నిద్ర రాదు, కలత నిద్ర వస్తుంది. కొంతమంది స్థూలకాయం ఉండి రాత్రిపూట గురక కొడుతుంటారు. ఆ గురకంటే చాలామంది బాగా గాఢమైన నిద్ర అనుకుంటారు. ఆ గురక కొట్టే నిద్ర కలత నిద్రే. ఆ గురక వలన గుండెకి, మెదడుకి రక్త సరఫరా సరిగ్గా జరగక వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత మానసిక ఒత్తిళ్ళు, టెన్షను, భార్యాభర్తల మధ్య కలహాలు, అప్పుల బెడద, ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, అప్పులైపోయినాయి. ఆఫీస్కి వెళ్ళగానే ఆ బాస్, ఆఫీసులో మన పైన ఉండే బాస్ రోజు సతాయించడమే. ఎంత పని చేసినా తృప్తి అనేది ఉండదు. ఆదివారం కూడా రమ్మంటాడు. నేను ఈ ఆఫీసు నుంచి కదిలే వరకు మీరందరూ ఉండండి అంటాడు. రాత్రి 6 అయినా 7 అయినా ఆయన వాడు మనల్ని పంపించడు. ఈ రకంగా మానసిక ఒత్తిళ్ళు ఉన్నవాళ్ళు యోగా, ప్రాణాయామము, ధ్యానం వల్ల ఎంతో లబ్ధి పొందగలుగుతారు. కనుక ఇన్ని రకాల ఈ అంశాలు ఉన్నప్పుడు ఈ అంశాలను పరిగణలో తీసుకుంటే వీళ్ళు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ముందే ఎట్లా తెలుసుకోవాలి? బీపీ ఉంటుంది కొంతమందికి. బీపీ అధికంగా ఉండి బీపీకి మందులు వాడుతున్న వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. షుగర్ ఉంటుంది. షుగర్కి మందులు వాడుతున్న వాళ్ళు, వంశపారంపర్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉన్నట్టుగా ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో షుగర్ ఉంటే గుండెపోటు లక్షణాల్లో కూడా మార్పు ఉంటుంది. షుగరు లేని వాళ్ళకి ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది, భరించరాని నొప్పి వస్తుంది. ఆ ఛాతీ నొప్పి ఎడమ భుజానికి, ఎడమ చెయ్యికి, దవడకు, మెడకు, ఛాతీ వెనక భాగానికి కూడా వెళ్తుంది. ఈ షుగర్ 5, 10, 15 సంవత్సరాలు ఉండటం వల్ల నరాల పైన ఉండే మైలిన్ అనే ఆ కొవ్వు పదార్థం కరిగిపోయి నరాలలో సంకేతాలు, ఈ నొప్పికి సంబంధించిన సంకేతాలు మెదడుకు చేరటంలో బలహీనపడి నొప్పి తీవ్రంగా రాదు. కొద్దిగా ఏదో అసౌకర్యంగా ఉంటుంది. షుగరు 10, 15 సంవత్సరాలు ఉండి ఛాతీ ఎడమ పక్క కొద్దిగా అసౌకర్యం ఉంది అంటే అది హార్ట్ అటాకే. తర్వాత షుగరు, బీపీ ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం విధిగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు థైరాయిడ్, T3, T4, TSH కూడా చేయించుకోండి. ఇంకొక మంచి అలవాటు, ప్రోస్టేట్ గ్రంథిని సైజ్ ఎంత ఉంది, ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే దానికి సంబంధించి మాస్టర్ చెకప్లో PSA అనే పరీక్ష చేయించుకుంటే తొలి దశలో ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ని గుర్తించవచ్చు. మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు గుండెకి స్కానింగ్ చేస్తారు, దాన్ని 2D ఎకో అనే పరీక్ష అంటారు. ECG పరీక్ష చేస్తారు. ECG నార్మల్ ఉండొచ్చు, హార్ట్ అటాక్ ఉన్నా కూడా ECG నార్మల్. కేవలం ECG మీద ఆధారపడకూడదు. దానికి ఒక బెల్ట్ మీద నడిపించి టెస్ట్ చేస్తారు. దాన్ని ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. అంటే మనము ఆ బెల్ట్ మీద నడుస్తూ ఉండగా గుండె వేగం పెరిగి, వేగం పెరిగిన తర్వాత అప్పుడు రికార్డు చేసిన ECG మార్పులు ఉంటే దాన్ని ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్, TMT టెస్ట్ పాజిటివ్ అంటారు. TMT పాజిటివ్ వచ్చిన తర్వాత ఎవరు వెనక అడగకూడదు, వెంటనే గుండె డాక్టర్ గారి సలహా మీదకు యాంజియోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాలి. యాంజియోగ్రామ్ టెస్ట్ చేయించుకుంటే గుండెకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులు ఏమన్నా మూసుకుపోయినాయా, పాక్షికంగా కానీ పూర్తిగా మూసుకుపోయినాయా అని తెలుస్తుంది. ఒకటి మూసుకుపోతే స్టెంట్ వేస్తే పనిచేస్తుంది. 2 మూసుకుపోతే స్టెంట్లు, 2 స్టెంట్లు కొన్ని సందర్భాల్లో వేస్తారు. 2 స్టెంట్ల కంటే కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.
మూడు రక్తనాళాలు మూసుకుపోయినాయి అంటే విధిగా కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ, బైపాస్ సర్జరీ అనేది తప్పకుండా చేయాలి. కనుక ప్రతి సంవత్సరం విధిగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా గుండెకి ఏదైనా సమస్య ముందే గ్రహించి గుండెకి రక్త సరఫరా తగ్గిపోయి అర్ధరాత్రి కాడ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరితే అటువంటి సమయంలో గుండె కండరం కుళ్ళిపోతుంది. గుండె కండరం కుళ్ళిపోయిన తర్వాత గుండె సాగిపోతుంది. గుండె సాగిపోతే గుండె పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. గుండె పంపింగ్ కెపాసిటీని 2D ఎకో పరీక్షలో EF అంటారు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ EF అంటారు. అది ఆరోగ్యవంతులకి 60-80 ఉంటుంది. ఈ గుండెకు రక్త సరఫరా తగ్గిపోయి గుండె కండరం కుళ్ళిపోయి గుండె సాగిపోతే వాళ్ళకి 20-30-40 ఉంటుంది. 20-30 ఉన్న వాళ్ళు ఏదైనా కొంచెం బరువెత్తినా పరిగెత్తినా లేదు ఏదైనా గట్టి పని చేసినా గుండె ఆగిపోయే అవకాశం ఉంది. అంటే వాళ్ళ కెపాసిటీ, గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయి ఎప్పుడైనా కూడా వాళ్ళకి ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది. కనుక ముందే మనం ఊహించి గ్రహించి ఎవరికైతే బీపీ ఉంది, ఎవరికైతే షుగర్ ఉంది, ఎవరికైతే థైరాయిడ్ గ్రంథి లోపం ఉంది, ఎవరికైతే స్థూలకాయం ఉందో, ఎవరికైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా అధికంగా ఉందో, వీళ్ళందరికీ గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గ్రహించి ఏమాత్రం అనుమానం ఉన్నా గుండె డాక్టర్, కార్డియాలజీ డాక్టర్ని సంప్రదించండి. మా ఊళ్ళో గుండె డాక్టర్ లేరు, ఏం చేయమంటారంటే గుండె డాక్టర్ లేనప్పుడు జనరల్ ఫిజిషియన్ అంటారు, MD జనరల్ మెడిసిన్ చదివిన డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి కొంత గుండె గురించి అవగాహన ఉంటుంది. కనుక కార్డియాలజీ డాక్టరు, గుండె డాక్టర్ లేని సందర్భంలో జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చికిత్సలు చేసే అవకాశం ఉంటుంది. కనుక అనుమానము ఉండాలి, ఆహార నియమాలు పాటించాలి, తర్వాత వ్యాయామము చేయాలి, యోగా ప్రాణాయామము ధ్యానము విధిగా చేయాలి, స్థూలకాయం భారీకాయాన్ని నియంత్రించుకోవాలి. ఇంకొక చిట్కా, హార్ట్ అటాక్ రాకముందు 1 సంవత్సరం కాలం ముందే గుండెకి సరఫరా చేసే కరోనరీ ధమనులు మూసుకుపోకముందే పురుషాంగానికి రక్తము సరఫరా చేసే రక్తనాళాలు మూసుకుపోతాయి. అంటే ఎవరికైతే అంగస్తంభన ఆగిపోయిందో, అంగస్తంభన లేదో, రాత్రిపూట దాంపత్య జీవితాన్ని అనుభవించలేకపోతున్నారో ఈ పురుషాంగ రక్తనాళం మూసుకుపోయిన తర్వాత నెక్స్ట్ మూసుకుపోయేది ఏదంటే గుండెకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమని కావచ్చని చెప్పి అంగస్తంభన లోపించిన వాళ్ళందరూ కూడా విధిగా హార్ట్ చెకప్ చేయించుకోవాలి. అంగస్తంభనం అంటే ఏమీ లేదు, పురుషాంగంలో ఉండే ఖాళీ గదులు మొత్తం 1-2 నిమిషాల కాల వ్యవధిలో మెదడులో ఒక మంచి అందమైన ఒక స్త్రీని ఊహించుకోగానే ఆలోచనతోనే ఆ పురుషాంగానికి రక్తం సరఫరా చేసే రక్తనాళంలోకి విపరీతంగా రక్త ప్రసరణ జరిగి ఆ ఖాళీ గదులన్నీ నిండిపోయి అంగస్తంభన పొడుగవటం, లావవటం, ఇనుప కడ్డీలా తయారవటం అనేది ఈ యొక్క రక్త ప్రసరణ వల్ల జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ మొట్టమొదట ఆగిపోయేది పురుషాంగం. కనుక పురుషాంగంలో రక్త ప్రసరణ ఆగిందంటే తర్వాత గుండె, గుండె తర్వాత మెదడు కూడా రక్త సరఫరా తగ్గుతుందని మనము ముందుగానే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది.